Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ 30 మంది ఎమ్మెల్యేలకు సీట్లు గల్లంతేనట. వైసీపీలో కుమ్మలాటలు మొదలైపోయాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతో పాటు పార్టీలో కూడా వర్గాలుగా ఏర్పడి ఎమ్మెల్యేకు దూరమవుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేలపై సొంత పార్టీలో వ్యతిరేకత ఉన్న చోట అభ్యర్థులను మార్చక తప్పదన్న సంకేతాలు పార్టీ అధినాయకత్వం నుంచి వెలువడుతున్నాయి. దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాలలో ఈ పరిస్థితి ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. కారణం ఆధిపత్య పోరు. గత ఎన్నికలలో ఆర్థికంగా ఎమ్మెల్యే గెలుపు కోసం అన్నీ పోగొట్టుకుంటే అధికారంలోకి వచ్చిన తరువాత వారిని విస్మరిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీంతోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తుండటంతో ఇటీవల కాలంలో బహిరంగంగానే ఎమ్మెల్యేలపై తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. మనకు పైకి కనిపించేది పాయకరావుపేట మాత్రమే కావచ్చు. నిజమనిపించేది నంది కొట్టుకూరు అని పెంచవచ్చు. కానీ అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రూపులు బయలుదేరాయి. వచ్చే ఎన్నికలలో వీరినే అభ్యర్థులుగా ఖరారు చేస్తే అసంతృప్త నేతలు పార్టీ విజయానికి పనిచేయకపోవచ్చు. అలాగని అందరినీ తప్పించేయడము కష్టమే. సుమారు 30 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను మార్చక తప్పదంటున్నారు. ఉదాహరణకు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని తీసుకుందాం. ఆమెకు సొంత పార్టీ నుంచి అసమ్మతి సెగలు మామూలుగా లేవు. ఆమెను మార్చకపోతే ఆ సీటును అధికార పార్టీ కూలిపోయినట్లే. ఇక్కడ ఎంపీ నందిగం సురేష్ బాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ వర్గాలుగా విడిపోవడంతో ఆమెకు టికెట్ ఇస్తే వీరిద్దరూ సహకరించరన్నది బహిరంగ రహస్యం. అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నారు. ఇలా దాదాపు 30 నియోజకవర్గాల్లో సిట్టింగ్లకు ముప్పు తప్పేటట్లు కనిపించడం లేదు.